నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రాలయం మండలంలో ఎస్సీ మైనర్ బాలిక కిడ్నాప్. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఘోరంగా రోడ్డు ప్రమాదం. స్కూటర్ నుండి ఎక్కున్న గ్యాస్ లారీ, ఒకరు మృతి. నెల్లూరులో 75వ స్వాతంత్ర అమృత మహోత్సవ్ జిల్లా గ్రామీణ రహదారుల సెమినార్లో పాల్గొన్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం. ఆర్సీఎం స్కూల్ తెరవకపోవడంతో విద్యార్థుల ఆందోళనలు. కర్నూలు నగరంలో దొంగతనం కేసులో ముద్దాయి అరెస్ట్. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు. గుడిపాల మండల కార్యాలయంలో ఎంపీడీఓ బాలగణేష్ ఆధ్వర్యంలో మండల హౌసింగ్ అధికారులతో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కులమత పార్టీలకు అతీతంగా పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. గుడిపాల మండల సచివాలయంలో జగనన్న హౌసింగ్ పైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతిగా పేదలందరికీ ఇంటి స్థలం కేటాయించి ఇళ్లు నిర్మించిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే బేస్మెంట్ ప్రారంభమైందని, నిర్దేశించిన గడువులోపు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆయన తెలిపారు. అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం, ఇళ్ళు కట్టించుకోవడానికి మనవంతు సహాయ సహకారాలు వాళ్ళకు తోడుగా ఉండడం, ముఖ్యంగా దీని గురించే ఈరోజు ప్రతిష్టాత్మకంగా మనం మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు పంచాయతీ కార్యదర్శులు ఎంతమంది వచ్చారు? కొద్ది లేడు. మా పంచాయతీ కార్యదర్శులు 27 మంది వచ్చారు. అంతేగారు పార్టీ అధ్యక్షుల వారికి, సర్పంచులందరికీ, వైఎస్ ఎంపీటీసీలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీలకు. కొత్తపల్లి మిట్టనందు ఉన్న దీపికా కళ్యాణ మండపంలో మహిళా మిత్ర, మహిళా పోలీసులు, డ్వాక్రా మహిళలతో మహిళా భద్రత, దిశ యాప్పై మెగా అవగాహన సదస్సును చిత్తూరు పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశానుసారం మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ యాప్ను డెవలప్ చేశామని, మన దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి అవకాశం లేదని, ఇంతకుముందు మహిళలకు ఏదైనా ఇబ్బంది కలిగితే పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చేదని, అందుకోసమే చాలామంది మహిళలు తమకు జరిగే అన్యాయాలను, ఇబ్బందులను పోలీసుల దృష్టికి తీసుకురాకుండా ఉండేవాళ్లని, కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బంది అవసరం లేదని, స్మార్ట్ ఫోన్ నుండి దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉన్న మహిళలు తమకు ఏదైనా అపాయం కలిగినప్పుడు వెంటనే తమ ఫోన్ను 5 సార్లు షేక్ చేస్తే చాలు, వెంటనే ఈ దిశ ఎస్ఓఎస్ యాప్ యాక్టివేట్ అయి వారి లొకేషన్తో సహా పోలీసులకు సమాచారం వెళుతుందని అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ నారాయణస్వామి గారికి ఇక్కడ మన ముందు వచ్చి ప్రసంగం చేసి వెళ్ళిపోయిన కలెక్టర్ గారికి, మరియు నెల్లూరు రీజనల్ ఆర్టీసీ చైర్మన్ విజయనారాయణరెడ్డి గారికి, సర్పంచస్, పబ్లిక్ రిప్రజెంటేటివ్, గవర్నమెంట్ అఫీషియల్స్, పోలీస్ అఫీషియల్స్, మరియు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మధ్యలో మన ప్రభుత్వం చేపట్టిన ఉమెన్ సేఫ్టీ మెషర్స్ దాని మీద మీకు ఒకసారి నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఈ ఉమెన్ సేఫ్టీ అనేది కర్నూలు జిల్లా దేవనకొండ మండలం అయ్యప్ప స్వామి దేవాలయం ఆవరణలో ఏపీ ఎంఆర్పీఎస్ మండల నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పండగ వాతావరణంలో 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంలో దళితులకు మరియు మహిళలకు ఇంకా స్వాతంత్రం రాలేదని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. దిశ చట్టాలు పూర్తి స్థాయిలో ఇలాంటి వాటిపైన దృష్టి సారించి తక్షణమే ఎన్కౌంటర్ చేసే ప్రక్రియను రూపుదిద్దాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. దళిత విద్యార్థిని, బీటెక్ చదువుతున్న రమ్య అనే అమ్మాయిని కసాయి వ్యక్తి అయినటువంటి శశికృష్ణను తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఎన్కౌంటర్ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలని, వెంటనే ఎన్కౌంటర్ చేసి దళితుల పక్షాన్ని నిలబడి ఇలాంటి దుర్మార్గమైన చర్యలు లేకుండా చూడాలన్నారు. భవిష్యత్తులో పునరావృతం కాకుండా వెంటనే ఎన్కౌంటర్ చేసి దళిత మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ మండల నాయకులు గుమ్మరాళ్ల అంజనయ్య, గద్దెరాళ్ల సూరి, వెంకటాపురం రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. అరికట్టడం కోసం ప్రత్యేకంగా ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలి. పోలీసు ఉన్నతాధికారులు ప్రతి నెల కూడా మరి దానికి సంబంధించిన సమావేశాలు నిర్వహించుకొని, అదేవిధంగా వారానికి ఒకరోజు
దళిత గ్రామాల్లో పౌరత్వ దినాన్ని ప్రభుత్వం నిర్వహించే విధంగా ఆదేశాలు జారీ చేయాలి. అదే సమయంలో అట్రాసిటీ చట్టాన్ని నేరస్తులకు ముందస్తులు బెయిల్ ఇవ్వకుండా కఠినంగా వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని, అదే సమయంలో ఇటీవల సుప్రీంకోర్టు మరి కోర్టు ఉత్తర్వులను అడ్డం పెట్టి పోలీస్ స్టేషన్లో 41 నోటీసు జారీ చేసి మరి ముద్దాయిలకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేటువంటిది చాలా దారుణమైన విషయం. ఆ సంఘటనలన్నీ కూడా ఎక్కువ జరగడానికి ఈరోజు పోలీస్ స్టేషన్లో ముందస్తు అన్యాయం జరిగితే దేశం మొత్తం అంతా కూడా అట్టుడికే విధంగా ఉద్యమాలు చూశాం. మీడియా కూడా నిరంతరం అదే అంశాన్ని చూపించారు. సంవత్సరం కాకతోలికే ఇద్దరు దళిత యువతులను అతి దారుణంగా హత్య చేసి చంపబడితే ఏదో ప్రభుత్వం వచ్చి ఆర్థిక సహాయం తీసుకొని మీకు ఏదన్నా ఉద్యోగం ఇస్తామని చెప్పేసి మాకు అట్లాంటివి చూపించి నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మరి అక్కడేమో కొన్ని ఎన్కౌంటర్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు, మరి వాళ్ళకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. స్నేహలతకు హత్య చేసిన ముద్దాయినేమో. గొడిపాల మండల కార్యాలయంలో ఎంపీడీఓ బాలగణేష్ ఆధ్వర్యంలో మండల హౌసింగ్ అధికారులతో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడారు. కులమత పార్టీలకు అతీతంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. బుధవారం గుడిపాల మండల సచివాలయంలో జగనన్న హౌసింగ్ పైన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతిగా పేదలందరికీ ఇంటి స్థలం కేటాయించి ఇళ్లు నిర్మించిస్తున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, ఎంపీడీసీలు కానీ, సర్పంచులు కానీ అందరూ కూడా శ్రద్ధ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. పేదలందరికీ కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా జగనన్న ఆశయాలకు అనుగుణంగా అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం, ఇళ్ళు కట్టించుకోవడానికి మనవంతు సహాయ సహకారాలు వాళ్ళకు తోడుగా ఉండడం, ముఖ్యంగా దీని గురించే ఈరోజు ప్రతిష్టాత్మకంగా మనం మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు పంచాయతీ కార్యదర్శులు ఎంతమంది వచ్చారు? కొద్ది లేదు. మా పంచాయతీ కార్యదర్శులు 27 మంది వచ్చారు. గుడిపాల మండల తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, మండల ప్రెసిడెంట్ ప్రసాద్ రెడ్డి, ఆర్ఐ వంశీ, సర్వేయర్ బాబు, విఆర్ఏ, విఆర్ఓ ఆయన కార్యాలయంలో కలిసి పుష్పగుష్టం అందించి దుస్సార్వ కప్పి ఘనంగా సన్మానించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, జిల్లా కలెక్టర్ హరినారాయణ చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభా పురస్కారాన్ని అందుకున్న నేపథ్యంలో తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్ను యువత, ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఆయనకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు పాల్గొన్నారు. క్లారిటీ రాలేనా? ఒక వెయిట్ అర్ధరాత్రి ఎస్సీ మైనర్ బాలికను కిడ్నాప్ చేశారని బాధితులు నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధోని డివిజన్ అధ్యక్షుడు రామతీర్థం అమరేష్ సహకారంతో ఆధోని డీఎస్పీకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే మంత్రాలయ మండలం రచ్చుమరి గ్రామ నివాసులు లలితమ్మ, నరసింహులు ఎస్సీ మాదిగ కులస్తులు. ఈ దంపతులకు 3 కుమార్తెలు, 1 కుమారుడు. వీరు వ్యవసాయం వల్ల జీవనం కొనసాగిస్తున్నారు. ఆగస్టు 15, 2021 తేదీన రాత్రి సుమారు 10 గంటల సమయంలో నరసింహులని వ్యక్తి పొలానికి నీరు కట్టడానికి వెళ్లాడు. ఉప్పర వీరేంద్ర, సన్ ఆఫ్ బల్లన్న, మజ్జిగ భీమ, సన్ ఆఫ్ లక్ష్మయ్యలు అర్ధరాత్రి 12 గంటల సమయంలో లలితమ్మ వైఫ్ఆఫ్ నరసింహులు ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. భర్త పొలం నుంచి ఇంటికి వచ్చాడేమోనని భార్య లలితమ్మ తలుపులు తెరవగా ఉప్పర వీరేంద్ర, మజ్జిగ భీమలు ఆమెను బలంగా నెట్టి ఇంట్లోకి వెళ్లి ఆమె పెద్ద కుమార్తె అఖిలను బయటకు ఎత్తుకొచ్చారు. లలితమ్మ నా కూతుర్ని ఎందుకు ఎత్తుకెళ్తున్నారని గట్టిగా అరవగా మాదిగిదన గట్టిగా ఎందుకు అరుస్తామని చెప్పుతో కొట్టి కులం పేరుతో దూషించారు. కేకలు వినిపిస్తున్నాయని పక్క ఇంట్లో పడుకున్న హరిజన ఏరన్న లేచి వచ్చి చూడగా వారు లలితమ్మ పెద్ద కూతుర్ని ఎత్తుకుని పోతుండని చూసి ఆపబోయాడు. హరిజన ఈరణను కూడా బలంగా కిందకు నెట్టి వేశారు. అనంతరం ఉప్పర అయ్యన్న, బేగరి గోవర్ధన్ సహకారంతో ఆటోలో లలితమ్మ కూతురు అఖిలను ఎత్తుకుపోయారు.
మెదక్లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 371 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. జై గౌడన్నా, జై గౌడా, జై పాపన్నా, జై పాపన్నా, పాపన్న గారి ఆశయాలను సరిదాం సరిదాం, జై పాపన్నా, జై పాపన్నా, జై గౌడన్నా, జై గౌడన్నా. సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ కీ జై. నూరు గారు, ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి గౌరవనీయులు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, నమస్కారం తెలియజేస్తూ వేదిక అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా చాలా గొప్ప ఆలోచన ఇది. మరి బహుజనులకు ఇబ్బందులు కలిగించిన తరుణంలో 1650 నుండి 1710 వరకు మరి చనిపోయే వరకు కూడా ఆయన పోరాటం చేసినారు. కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో కందుకూరు రోడ్లో కరోనా నిబంధనలు పాటిస్తూ పునఃప్రారంభమైంది ఆల్ఫా. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశాలతో తిరిగి ప్రారంభమైంది ఈ స్కూలు. పామూరు పట్టణంలోని ఆల్ఫా విద్యా సంస్థలు 16 నుంచి క్లాసులు ప్రారంభించాయి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కరోనా నిబంధనలు పాటిస్తూ శానిటేషన్, భౌతిక దూరం పాటిస్తూ ఒక్కొక్క రూమ్లో కొంతమందిని మాత్రమే విద్యార్థిని విద్యార్థులను ఉంచుతూ క్లాసులు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆల్ఫా యాజమాన్యం మాట్లాడుతూ తమ స్కూల్లో కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ క్లాసులు జరుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ఫా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నెల్లూరు పట్టణంలో జరిగిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, భారతదేశ 75 స్వాతంత్ర అమృత మహోత్సవ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సెమినార్లో ఎమ్మెల్యే ఆనం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రహదారుల కోసం మంజూరు చేస్తున్న నిధుల వినియోగంలో నెల్లూరు జిల్లా వెనుకబడతనం నుండి పురోగతి సాధించాలని, మన వాటా మేరకు పూర్తిస్థాయిలో నిధులు రాబట్టే కార్యాచరణ జరగాలని అన్నారు. ఉన్నప్పుడు అక్కడ మినిస్టర్లో, కమిషనరో, సెక్రటరీయో, ఈఎన్సీయో ఎవరో ఒకరు ఈ జిల్లాలో 4 రోడ్లు తగ్గించి ఆ జిల్లాలో 4 రోడ్లు ఇవ్వండి అంటారు. ఎవరు కాదంటారండి రాష్ట్ర ప్రభుత్వాన్ని? ఏ అధికారి కాదన్నారు? లేకుంటే ఒక పై మంత్రి గారు ఆ శాఖ చూసి అనంతపురం జిల్లా కదిరిపట్నంలోని మరకత మహాలక్ష్మి టెంపుల్ పక్కనున్న సర్వే నెంబర్ 63లో 6 ఎకరాల 10 సెంట్ల వక్ఫ్ బోర్డు భూమి కోట్ల రూపాయలు విలువ చేస్తున్నాయి. వక్ఫ్ బోర్డు భూమిపై కన్నేసిన అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు
వర్క్ భూమి ఎలాగైనా కబ్జా చేయాలని తప్పుడు సర్వే నెంబర్లతో రిజిస్టర్ చేయించుకుని కదిరిపట్నం చుట్టుపక్కల ఉన్న వర్క్ బోర్డు భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారని, గతంలోని అనేక సార్లు అధికారులకు పలుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. ఈరోజు మరకత మహాలక్ష్మి టెంపుల్ సమీపంలోని వక్ఫ్ బోర్డు భూమిని అధికార పార్టీ నాయకులు దర్జాగా కబ్జా చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుని వక్ఫ్ బోర్డు భూమిని కాపాడుకోవడానికి ఎంతకైనా వెళ్తామని, ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ సంస్థ తలెత్తితే అధికారులు బాధ్యతని అన్నారు. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి వక్ఫ్ బోర్డు భూములను కాపాడాలని అధికారులకు విన్నవించిన పట్టణ సిపిఐ మైనార్టీ నాయకుడు ఇలియాస్ కోరారు. కదిరి మండలం కదిరి టౌన్ సైదాపురం గ్రామపురం సర్వే నంబర్ 63 1-2-3 లీటర్లలో వక్ఫ్ బోర్డు భూమి ఉండాలి. ఇది ఒక బోర్డు భూమిలో వచ్చేసి పట్టం గంగిరెడ్డి అని డిప్యూటెడ్ జెడ్పీటీసీ ఆయన ఇప్పుడు మనను తొలిచి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్రంలో ఎక్కడ చూసా కానీ ఒక బోర్డు భూముల మీద వీళ్ళంతా బ్రహ్మాండంగా అధికార పార్టీలు బ్రహ్మాండంగా పండినారు. నెల్లూరులో మాగుంట లేఅవుట్ పక్కన, ఇంకో చోట వచ్చేసి పదార్హాన్ మజీద్ భూమి, కడపలో కర్నూలులో నూనెపల్లిలో కబ్జా, ఈ విధంగా రాష్ట్రంలో ఎక్కడ చూసా కానీ ఒక బోర్డు భూములు బాగా శుభ్రంగా కబ్జాలు చేసుకుంటూ పోతున్నాడు. ఆయన ఏమంటే మొత్తం రాష్ట్రంలో బోర్డు భూములన్నీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు, కులస్తులకు, భయస్సులకు అందరికి అప్పచెప్పేసి. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న అధ్యక్ష కార్యవర్గ ఎన్నికల్లో ప్రముఖ సినీ నటులు ప్రకాష్ రాజ్ విజయం సాధించాలని కోరుతూ సినీ జూనియర్ ఆర్టిస్ట్ పి రంజిత్ కుమార్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు నుంచి హైదరాబాద్ వరకు ఈ పాదయాత్ర సాగుతుంది. సుమారు 485 కిలోమీటర్లు సాగే ఈ పాదయాత్రను బుధవారం కొంతమూరు గ్రామంలో పెందుర్తి ఫౌండేషన్ అధినేత పెందుర్తి సునీల్ జెండా ఊపి ప్రారంభించారు. నటినటులు ప్రకాష్ రాజ్ గారు అవ్వచ్చు, నరేష్ గారు అవ్వచ్చు, హేమా గారు, మంచు మనోజ్ గారు. కానీ నేను ప్రకాష్ రాజ్ గారికి చాలా పెద్ద అభిమాని. కాకపోతే గత కొన్ని 2 వారాలుగా లోకల్ నాన్ లోకల్ అనే విమర్శలు ప్రకాష్ రాజ్ మీద వచ్చినాయి. అది నిజంగా దానికి నేను చాలా బాధపడ్డాను. ఆయనకు నిజంగా ఆయన నటనకే కాకుండా ఆయన వ్యక్తిగతంగా ఆయన చేసిన సహాయాలకు కానీ, మహబూబ్ నగర్ జిల్లా గోపాలపురం అనే ఊరిని ఆయన దత్తత తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా నన్ను చాలా మోటివేట్ చేసినాయి. కాకపోతే లోకల్ నాన్ లోకల్ నటించడానికి లేని లోకల్ పోటీ చేయడానికి ఎక్కడ వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఆ విమర్శతో నాకు బాధ కలిగి ఈ పాదయాత్ర అనేది నేను మొదలు పెట్టాను. ఆయన గెలవాలని కోరుకుంటూ ఎన్ని ఆమంత్రాలు వచ్చినా ఈ పాదయాత్ర మాత్రం ఆపకుండా ఆయన గెలవాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర కొనసాగిస్తాను. ఈ పాదయాత్ర అలాగే సార్ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వస్తి వాచనం, పుణ్యవాచనం, అంకురార్పణ, మంత్రగ్రహణం పూజలతో పవిత్రోత్సవాలు ప్రారంభించారు ఆలయ అర్చకులు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్రోత్సవాలు నిర్వహించారు. ఈ నెల 19 వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా రేపు ఎల్లుండి 2 రోజుల పాటు స్వామివారికి జరిగే నిత్య శాశ్వత మొక్కు కళ్యాణాలు, సుదర్శన నారసింహహోమం రద్దు చేశారు. ఆలయ అధికారులు పవిత్రోత్సవాల అనంతరం ఈ నెల 20 నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరించనున్నారని తెలిపారు. ఏడాది పాటు ఆలయంలో జరిగిన పూజల్లో తెలిసి తెలియక ఏమైనా తప్పులు జరిగింటే ఆ తప్పులు జరిగిపోవడం కోసం శాస్త్రబద్ధంగా ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు నిర్వహిస్తామన్నారు ఆలయ అర్చకులు. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన అనంతగిరి మండలంలో గిరిజనుల సమస్యలు తెలుసుకునేందుకు జనసేన పార్టీ మండలంలో మారుమూల ప్రాంతంలో పర్యటన చేసింది. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో గుమ్మ పంచాయతీ కేంద్రాలను సందర్శన చేశారు.
ఆయా గ్రామంలో మంచినీరు సమస్య, పూర్తి స్థాయిలో రహదారులు లేకపోవడం, పలు సమస్యలు గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై గ్రామస్తుల దగ్గరికి వెళ్లి ఆరా తీశారు. మీ సమస్యలు ఇబ్బందులు పరిష్కారం అయ్యే వరకు జనసేన పార్టీ అన్ని వేళలా ముందుంటుందని, గిరిజనుల కోసం ఎంత దూరమైనా వెళ్లి పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం గ్రామంలో గల పాఠశాలను సందర్శించి అవాక్కయ్యారు. నా పేరు మాదల శ్రీరాములు, అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి, జనసేన పార్టీ. అనంతగిరి మండలం గుమ్మ పంచాయతీ గుమ్మ గ్రామంలో చూసినట్లయితే చుట్టూ బురద నీరుతో నిండున్న స్కూల్ బిల్డింగ్, కిటికీలు లేని స్కూల్ బిల్డింగ్, కిందన పిల్లలు కూర్చోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్న స్కూల్ బిల్డింగ్, ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా గానీ స్పందించడం లేదని గ్రామస్తులు ఇక్కడ వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఒక పాఠశాల భవనం గాని, సచివాలయ బిల్డింగ్ గాని, అంగన్వాడీ బిల్డింగ్ గాని ఏర్పాటు చేయాలి. ఇవి లేకుండా ఈ పంచాయతీ హెడ్ క్వార్టర్ లో చాలా దారుణమైన పరిస్థితి. చదువులు చెప్పడానికి మ్యాథ్స్